నేను మా చిన్న కొడుకు బాగలేదే. బాగలేదు బాగలేదు. మరి దూరకరా పోయాను. మా పిల్లగాడికి డబ్బు వచ్చింది, ఎట్టో వస్తాడే. భలే ఉన్నావా నువ్వు? రెండు సీజన్ పోతు రకాలు దాటే చెప్పకు. ఎక్కడైనా బాగా కూర్చుంటా. ఈడ ఉన్నా మంది ఆడే ఉంది. అంతేనటవా? అంతే మరి పోరా సంగతి తర్వాత సంగతి. ఇంకేమో నాకేటట్టు ఉంది ఆ పానం జర ఒక పూర్తాల కాలు తెరవు తీసుకో దాటి మరి పానం నిమ్మలండి. పోదంపా ఉంటాడంటవా? ఏ గుర్తుందిపా, ఇదేమో బంగారమా కళ్ళు? నేను అసలే ఆదివారం ఉంటాడే. ఏమైనా ఫోన్ చేసా పావా కానీ వస్తావా? మన వస్తావా హాస్పిటల్కి? మరి మీ ఊరు ఏం వచ్చా ఆడిన వాడు? రహరా ఏ పిల్లగాడు హాస్పిటల్ ఉంటాయట తాకపోతే ఏమో భలే ఉన్నాయా పిల్లగాడు పిల్లగాడు పిల్లగాడు. ఇది గ్లూకోజ్ కంటే పోనే అంతేనా? మనం దాయినాక తీసుకోపోయి ఆయన దాయిపోతాం. దెబ్బ లేచి కూర్చోవాలి అంతే. దా గౌడు ఇలా కళ్ళు ఒప్పయా గ్లూకోజ్ కంటే ఎక్కువనే ఇది పూతరకాలు పత్యంకాలు ఏమోనా? ఏమైందో ఏందో పిల్లగాడు అక్కడ ఉంటే ఇక్కడ దాగుబుద్ది ఎట్టయింది చెప్పు. ఈ పిల్లగాడికి ఇలా ఆడిపోతాడు పిల్లగాడు. మన దాగని తీసుకొచ్చి తాపిద్దావా? లేచి కూర్చోబెడదాని ఉరికిద్దాని ఏమో మందు కళ్ళు పోస్తాడని భయం అయిద్దాయా? మాకు నమ్మకస్తుడు గౌడు అట్టాడు పని చేయడు. భలే ఉన్నావా నువ్వు? ఇన్నేళ్ళ సాయం చేయడం కౌలు పని చేసుకుంటే ఆ మాత్రం గుర్తుపట్టలేవా నువ్వు? రావు గౌడు వంపవే ఆ పానం తాతాలాడుతుంది. బాగున్నాదా? దేవతలు దాగ సురపానకమే బ్రహ్మ అదుపుతుంది. నువ్వు దాగు దీమది ఇరగబోయి బొమ్మ కనబడాలి. ఎట్ట ఉంది పత్యంకాలే ఇది? సప్పనాథ మీద బాగుందా? మరి అంటావు సప్పకాలు చెప్పకుండా తాగాలని ఉంది సామెత. అంతేనంటావు? మరి అట్టాడు సప్పటికల్లే దాపిచ్చి చెప్పకుండా దాపిచ్చి రప్పన లేపుదాం పో మీ ఓన్ తీసుకొని తీసుకొని వద్దాం. కళ్ళు బాగుందా? భలే గౌడు దగ్గర పట్టుకొచ్చినవా మొత్తానికి అంటావా? మరి బాగానే ఉందాయా మొత్తానికి? పత్యం పత్యం కాలి ఇది కుక్క గరిచిన బాలెంతరాళ్ళు చిన్న చిన్న పిల్లలు కంచులలో దాతారా కళ్ళు. మరి ఏందనుకున్నావు? మా చిన్నప్పుడు తాగేదిలే మేము అక్కట్లా. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా కళ్ళు కళ్ళేనా పిల్లగాళ్ళు? చిన్నప్పుడు తాగి మస్తు పడుకునేదే. మరి అగో ఆయన పడుకుండు లేస్తాడా పైకే పోతాడా? ఇంకా లొట్టు చూసావాడా లొట్టి? ఆ లొట్టులో ఇంకా కళ్ళు ఉంది. ఆ కళ్ళు శాంతి దాగి సమాజం నడుచుకుంటూ పోతాడు. మళ్ళా ఇప్పుడే పడిపోయింది కదా నాకు ఆ పిల్లవాడు. ఏ ఎక్కడ పానుడు మంచి రెస్ట్ తీసుకుంటుండు. ఒకటనా మరి ఎట్టా రెస్ట్ అనుకుంటావు? అమ్మో గింత ఎండ కాస్తున్నా కూడా భలే పడుకుంటుండేదా? మరి అదే గమ్మత్తైన కిక్కు. కళ్ళు అంటే కళ్ళే అది పోద్దాలు కర్రల కళ్ళు. కానీ మంచి గౌడ్లోండి పెట్టినవా నువ్వు? అది మరి నమ్మకంగా పోస్తేనే పోస్తావు. లేకుంటే మన మీదకి వస్తావు ఆయనకి. ఇదిగో నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకో, మీ పిల్లగాని రేపు పొద్దురడే ఇటు పట్టరా. పొద్దుదాం రేఖల కళ్ళు పోస్తుంటే చెంగు చెంగున ఎగురులో పెట్టాలి. మరి నాకు బోసులో పోయాడు జర చెప్పరాదు పోయేటప్పుడు. ఏ అవసరం అయితే నేను కూడా వస్తావా? అంతేనా? మీ పిల్లగాని చెడ్డ ఎక్కువనా? ఇక పిల్లగాడు లేవడా అయిందా? ఏ ఎందుకు లేవు నాకు చూడరాదు కాలు ఊపుతుడు. అంతేనంటావు? ఆయన అన్నింటుడు ఆ కాళ్ళు నోట్లే ఉన్న కళ్ళతో దాగి సమాజిగా పోతాడు ఆయన బాటలు. ఆయన కానీ ఎతలన్నీ కూడా మరిసిపోయేటట్టుందా? పరిచయాలు లేదు గీర్చయాలు లేదు. ఇంట్లో పరిచయాలు ఉన్నా పిల్లల పరిచయం ఉన్నా పిల్లల పరిచయం ఏ పరిచయం ఉన్నా అప్పుల పరిచయం ఉన్నా కానీ పంటలు ఎట పనిలేదు పరిచయం ఉన్నా కానీ రైతు కష్టపడేటోడు నాగలు దూని ఒళ్ళు గుళ్ళైనోడు కొద్దరు సామి పోతుల కళ్ళు రెండు సీసాలు తాగితే పానం నిమ్మలమైద్దా? జర ఎట్టన్నా చేసి నా గౌడుతో చెప్పవా నా కొత్త వాడై. నేను చెప్తా అవసరం అయితే నేను కూడా వస్తా పారా. అదే ఓకే. ఆ గౌడేట పోయినావా? అయిగా పోయినా మందు కొడతాను పోయినా అని చెప్పి. మరి మందు కొట్టాను పోయాడు ఇప్పుడు వస్తాడా? ఏమన్నా అల్లుడు పిల్లాడు కానీ ఎమ్మటి వచ్చా? ఏడే
అక్కడ ఉన్నట్టుంది, ఆడకు వస్తున్నట్టుంది. ఏమో గుంతు గుంజుతుంది కదనే. ఏం వస్తున్నావు, మనం పోసుకోరాదు అంతకి మీద పోద్ది. అంతేనంట మాలే పోయాలి. ఏమో ఆడే పోద్ది గౌడు, ఎందుకే బాగాలే అంతనే ఉంటుంది. పొద్దాడు కళ్ళు వచ్చుకోరు. ఏమో బాగానే ఉంది, లేట్ అవుతుంది బాగా. పోయి కుతి కూర్చుంటే నువ్వు అటకపోతావు మధ్యలోకి. పోయా మొత్తం ఆయనకు వస్తున్నా. ఏంది ఓ గౌడు, వస్తున్నా వస్తున్నా. నేను ఊర్లు వేస్తున్నావు, కళ్ళు పనిచేస్తున్నావు. మరి ఏం నడుకున్నా అటు బాగుపడ్డా. నీ ఊళ్ళే దొరికేది విటాటి కళ్ళు. ఇది ఎట్టుంది, కాసేపు బాగినాక ఎండ పొడకు దెబ్బ తిరగాలి. బాగుందా గౌడు? భలే వేసాం వేసా మొత్తానికి. బా బా బా, మొరగనకాయలు పోసాం పో. ఏమయ్యా, నువ్వు పాటలు బాగా పాడతావంట కదనే, ఓ పాట పాట రాదు. దుమ్ము దుమ్ము రేగిపోవాలి. ఏది ఏది ఓ పాట ఎందుకో? ఏయ్ కళ్ళు బాబులం మేము, కళ్ళు బాబులం, కళ్ళు దాగితే మేము మహానుభావులం. కళ్ళు బాబులం మేము, కళ్ళు బాబులం, కళ్ళు దాగితే మేము నబాబులం. కళ్ళులోనే ఉంది కిక్కురో, ఆ కళ్ళులోనే ఉందిరో కిక్కురో, ఆ కళ్ళు దాగి తన్ని మన్ని మర్చిపోతామో. కళ్ళు బాబులం మేము, కళ్ళు బాబులం, కళ్ళు దాగితే మేము మహానుబాబులం, మేమే నవాబులం. జ్వరమొచ్చినా నీకు నొప్పులు వచ్చినా, ఆ ఒళ్ళు నొప్పులున్నా నీకెంత కష్టమైనా, రెండు రేఖలు కళ్ళు తాగినవనుకో, రెండు కంచులు కళ్ళు తాగినవనుకో, నెమ్మదంగా నువ్వింటికి పోతావన్ను, జుట్టుగా చక్కగా ఉంటావన్ను, రంగుదేలి నిగనిగలు ఆడుతావన్ను. కళ్ళు బాబులం మనము, కళ్ళు బాబులం, కళ్ళు దాగితే మేము మహానుబాబులం, మేము నవాబులం. అంతేనటవా? అంతే మరి, కళ్ళంటే ఏమనుకున్నావే? కళ్ళులో గంత ఉంటాదే. ఏమేవు ఇలా పిల్లగాడేం రేఖ పట్టకుండానే అక్క బాటిలో లేపిండేవు. ఏమో మనకి గీత కళ్ళు తాగే తిక్క తిక్కలు చేస్తుంటే ఆయన మొనగాడు తాగి నేడు తాగుతుండది. ఈ పోరగాడు కూడా తాగుపోతానట్టున్నావా? తాగుపోతాడు కాదా, మంచి దేవికుడు. ఏంది కళ్ళు ప్రియుడు? కళ్ళు ప్రియుడా పాడా? పెళ్ళం పిల్లలు ఒళ్ళు పెట్టి మొత్తం తాగుపోతలే చెట్ల మట్టి తిరుగుతారు. మాట్లాడకు. ఏమన్నావా? అరే సంసారం గురించి మంచి చెప్తుంటే రెండు మూడు బాటిల్ మాట్లాడుతున్నాడు. పండుకోకుండా వాడు పండుకుంటు పండుకొని లేదు, కళ్ళు దాతుంటే ఆయన ఇస్తున్నాను. మీరు ఏంది లల్లి మీద పెళ్ళం పిల్లలు లేచి నడు, మీరు నడు మళ్ళీ ఏమనుకున్నాడు? మళ్ళీ నిలబడలేదు ఇంకా. మీరు ఒక్క రేఖ ఉంచుకొని పోతారు, రేఖ లేదు గీకలేదు బోర్ తల్లి. మీరు లేవలే మళ్ళీ పలకా బలపడతాం. మీరు నడు తల్లి, ఏం కళ్ళు తాగుతారే? కళ్ళు తాగాలంటే మనమే. నిన్ను ఆరాధిస్తూ పోయినా దెబ్బలే కానీ నేనేమన్నా. అరే పెళ్ళం పిల్లలు పెట్టి అట తాగుతుంటే ఏమంటారా? మరి నీదేందే ఏకంగా లొట్టే పట్టుకొని వస్తున్నావు నువ్వు. కళ్ళు కళ్ళు బాగుంది పిల్లక. మరి అలా అట తీర్చివి. ఏమో మంచిగా ఉంది, భలే ఉంది కళ్ళు. నీ పద్ధతి బాగాలేదా? నీది దెబ్బలు తినేవారావు, నోరు కుదరదు నీకు. ఏమో మంచి మాట చెప్తే ఇంటికుంటారు. నీ అమ్మడి ఆడిపోయినా కానీ నీదే పంచాది కానీ ఏంది మరి అది కళ్ళు ఆడిచ్చి వస్తావా? భలే ఉన్నాయా?
తీసుకొచ్చింది. ఈసారి ఆడు వచ్చి నాకు ఆ లొట్టి పాల్తుంది, నీ తలకాయ పాల్తుంది, పీకినాడు చూద్దాం. అంతేనా? ఈ చీడనోరే నీకు దెబ్బలు పడతాయి, తనులు పడతాయి నీకు. ఇక